ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఒక మంచి టిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ రోజుల్లో యువత అనేది ఫాస్ట్ ఫుడ్స్ కానీ పిజ్జాస్, బర్గర్లు ఇలాంటి ఆహారాలు తీసుకోవటం మూలంగా పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోకపోవటం వలన చిన్న వయసులోనే జుట్టు అనేది తెల్లబడిపోతుంది. దీంతో యంగేజ్లోని హెయిర్ డైల్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే చాలు. ఒక్క వారం రోజుల్లోనే మీ తెల్ల జుట్టులో మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అలాగే ఈ రెమెడీని చాలా సహజ సిద్ధమైన వస్తువులతో మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం తీసుకోవాల్సింది ఆవ నూనె. మీరు ఒక స్పూన్ ఆవ నూనెని లేకపోతే మీ జుట్టుకు సరిపడా ఆవ నూనెని ఇప్పుడు తీసుకోండి. ఫ్రెండ్స్, పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే కదా. అయితే కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన జుట్టు సంరక్షణకు కూడా, ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా ఆవ నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆవ నూనెను ఉపయోగించడం మూలంగా మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా తెగిపోకుండా పెరుగుతుంది. అలాగే తలలో ఉండే కురుపులు కానీ దురదలను కూడా ఆవ నూనె అనేది బాగా తగ్గిస్తుంది. దీంతో జుట్టు రాలటం, జుట్టు తెగిపోవటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఆవ నూనె తెల్ల జుట్టు నల్లగా ఎలా మారుస్తుందంటే, ఆవ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అనేవి తెల్ల జుట్టును ఫస్ట్ బూడిద రంగులోకి మారుస్తాయి. తర్వాత ఇవి క్రమక్రమంగా జుట్టును నల్లగా మారుస్తాయి. ఫ్రెండ్స్, అయితే మీ దగ్గర కనుక ఆవాల నూనె లేకపోతే మీరు కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్నైనా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు నూనెలు కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీ దగ్గర ఆవాల నూనె లేకపోతే మాత్రమే వీటిని ఉపయోగించుకోండి. అలాగే మనం ఇప్పుడు ఇందులో కలపవలసింది నిమ్మకాయ. మీరు ఒక అర చెక్క నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఈ ఆవాల నూనెలో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మన జుట్టు రాలిపోవటానికి కానీ అలాగే తెల్ల జుట్టుగా మారటానికి కానీ ముఖ్యమైన కారణం మన తలలో సెబం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంటే జిడ్డు అనేది మన జుట్టు మొదళ్ళ నుండి ప్రారంభమయ్యి మన జుట్టును బలహీనంగా మారుస్తూ ఉంటుంది. అయితే నిమ్మరసంలో ఉండే సిట్రస్ అనేది మన జుట్టు పెరుగుదలకు అలాగే జుట్టును బలంగా మార్చడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నిమ్మరసంలో విటమిన్ బి అలాగే విటమిన్ సి, ముఖ్యంగా ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన జుట్టును ప్రకాశవంతంగా మార్చడంతో పాటు ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి ఇది మన జుట్టు డ్యామేజ్ను తొలగించి మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి మన జుట్టుకు ఒక ప్రకాశవంతమైన మెరుపును అందించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా మనం ఇందులో కలపవలసిన ముఖ్యమైన పదార్థం ఈ పూలు. పింక్ లేదా తెలుపు రంగులో పూలు ఉండే ఈ బిల్లగన్నేరు మొక్క అనేది సహజంగానే మీలో చాలామంది ఇంటి దగ్గర చూసే ఉండి ఉంటారు. దీన్ని ఎక్కువగా అలంకరణ మొక్కగా మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఈ మొక్కలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలను మాత్రం మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఈ మొక్క పువ్వులు కానీ, ఆకులు కానీ, వేర్లు కానీ అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి ఉపయోగాలు చెప్పుకోవాలంటే ఈ వీడియో సరిపోదు. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక 3 లేదా 4 ఈ బిల్లగన్నేరు పువ్వులని అలాగే ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ ముందుగానే వీటిని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఈ ఆవ నూనె మిశ్రమంలో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మీరు బాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, బిల్లగన్నేరులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మొక్క ఆకులు కానీ పువ్వులు కానీ ఎన్నో ఆల్కలైడ్స్ ఉంటాయి. ఇవన్నీ అనేక రకాల వ్యాధులతో పాటు జుట్టు సంరక్షణకు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా తెల్ల జుట్టును నివారించడానికి ఈ బిల్లగన్నీరు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. ఫ్రెండ్స్, ఈ రెమెడీని మీరు తయారు చేసుకోవటం కన్నా ఉపయోగించే టైం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఈ టిప్ని ఉదయం కన్నా రాత్రిపూట ఉపయోగిస్తేనే మీకు రెట్టింపు ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా ఇలా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని తీసుకొని మీ జుట్టు కుదులకు చక్కగా అప్లై చేసుకొని 3-4 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక షవర్ క్యాప్ని లేకపోతే ఒక కవర్ని పెట్టుకొని రాత్రంతా ఇలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే మీరు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే 1 వారం రోజుల్లోనే మీ తెల్ల జుట్టులో మార్పు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది.
అలాగే మీ జుట్టు రాలే సమస్య, తలలో డాండ్రఫ్ ఇలా సమస్యలన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. ఈ రెమెడీని మీరు కనీసం ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.